శ్రీమాత్రే నమ శ్రీ విజయదుర్గా దేవాలయ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాదులోని మిథిలానగర్ కాలనీలో శ్రీ విజయదుర్గా ఆలయంలో దశాబ్ది దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి భాద్రపద కృష్ణపక్షం నాడు అమ్మవారికి విశేష అభిషేకం జరిగింది ఆ తరువాతి రోజు నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మొదటి రోజు బాలాత్రిపుర త్రిపుర సుందరిగా ప్రత్యేక అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు రెండవ రోజు గాయత్రీ దేవిగా గాజుల అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా ధాన్యం అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు నాలుగవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా కలువపూల అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు ఐదవ రోజు శ్రీ మహాచిండి దేవిగా భక్తుల సహాయ సహకారాలతో చేయించిన వెండి కవచంతో రజిత కవచాలాంకృత మహాచండీదేవిగా దర్శనమిచ్చారు అమ్మవారు ఆ రోజు సాయంత్రం దీపతోరణం హారతుల కాంతులలో అమ్మ దర్శనం వర్ణింపరానిది చూసిన కొద్దీ చూడాలనిపించేలా ఉన్నారు అమ్మవారు ఆరో రోజు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారు దర్శనమిచ్చారు ఆ రోజు ఆలయంలో చాలామంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు మరియు పిల్లలచే సరస్వతీ పూజలు నిర్వహింపబడ్డాయి ఏడవ రోజు శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు ఆ రోజు ఆలయంలో భక్తులచే సామూహిక చండీ హోమం నిర్వహించారు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిస్తే తప్పక కరుణిస్తారు అనడానికి నిదర్శనంగా ఆ రోజు చండీ హోమం పూర్ణాహుతి సమయంలో అగ్నిహోత్ర జ్వాలలో అమ్మవారి రూపం సాక్షాత్కరించింది ఇది నిజంగా అద్భుతం అదే రోజు సాయంత్రం ఆలయంలోని ఉత్సవ విగ్రహాలైన విజయదుర్గా సమేత మల్లికార్జున స్వామివార్ల గిరి గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా దుర్గాదేవిగా అనేక రకాల పళ్ళతో అమ్మవారిని అలంకరించారు అదే రోజు సాయంత్రం భక్తులందరూ అమ్మవారికి సారను సమర్పించారు తొమ్మిదవ రోజున శ్రీ మహిషాసుర మధ్యనిగా కూరగాయల అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు అయితే మహర్నవమి రోజునే మధ్యాహ్నం నుంచి శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి వచ్చినందువల్ల ఆ రోజు సాయంత్రం నుంచి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు ఈ విధంగా శ్రీ విజయదుర్గా దేవాలయంలో దశాబ్ది దసరా ఉత్సవాలు అమ్మ అనుజ్ఞతో అంగరంగ వైభవంగా జరిగాయి స్వస్తి